హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మా స్మార్ట్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు వేస్ట్ న్యూస్ పేపర్స్తో ఒక మంచి బుట్ట తయారు చేసి చూపిస్తున్నాను మనం అదేంటంటే ఇదిగో చూసారు కదా ఇది ఈ బుట్టని ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ బు ఇది ఓ క్యాలెండరీస్ ఉంటాయి కదా మనకి మంత్లీ క్యాలెండర్స్ ఆ క్యాలెండర్ ఒక క్యాలెండర్తో చేశాను నేను ఇది చాలా నీట్గా వచ్చింది చాలా బాగుంది మనం ఇందులో రకరకాల ఐటమ్స్ అన్నీ వేసుకొని యూస్ చేసుకోవచ్చు అదే అంతేకాదు ఫ్రెండ్స్ ఇది నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ చేశాను అప్పటి నుంచి కూడా నాకు ఇలాగే పాడవకుండా చక్కగా ఉంది దీన్ని మీరు కూడా ట్రై చేయండి ఇదిగో ఇది దీని మీద క్యాప్ దీని క్యాప్ కూడా రెడీ చేశాను నేను అప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం ఎలా కావాలంటే అలా మనం చేసే ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా అది కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అనేది వస్తుంది దాని మీద క్లిక్ చేయండి చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ వీడియోస్ అన్ని ఫాలో అవ్వచ్చు చూడవచ్చు చక్కగాని ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు బాగా నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఎలా తయారు చేసుకోలో చూద్దాం ఇప్పుడు ముందుగా మనం నేను క్యాలెండర్ తీసుకున్నాను కదా దాన్ని ఈ రకంగా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఒక స్టిక్ సన్నగా ఉన్న ఒక పొలం తీసుకొని ఈ రకంగా కొంచెం క్రాస్గా పెట్టుకొని చక్కగా మనం రోల్ చేసుకోవాలి చూసారా సన్నగా నీట్గా వచ్చేటట్టుగా ఈ రకంగా మనం చేతులను కూడా అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నానో చూడండి ఈ రకంగా చివరి చిన్న గమ్ పెట్టుకుని చుట్టేసుకొని స్టిక్ పైకి తీసేయాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సన్నగా అదో చూడండి క్రాస్గా పెట్టుకోవాలి కొంచెం పుల్ల అలాగనే ఎక్కువ క్రాస్ పెట్టేసినా రాదు మీకు గొట్టం కరెక్ట్ కానీ ఈ రకంగా మొత్తం మనం చుట్టుకోవాలి ఇక్కడ మనం చివరిగా గమ్ము పెట్టుకోవాలి నేను ఈ బ్లూ కలర్ వచ్చేటట్టు ఒక సైడు బార్డర్ని పైకి బ్లూ వస్తుందని ఒక సైడ్కి బార్డర్ ఉంచుకున్నాను ఈ రకంగా మనకి ఎన్ని స్టిక్స్ కావాలో ముందే రెడీ చేసుకోవాలి నేను పొడవు కోసం ఆ స్టిక్స్ రెండింటిని జాయింట్ చేశాను ఇలా జాయింట్ చేసుకున్న స్టిక్స్ మొత్తం ఫోర్ ఫోర్ ఒక సెట్ కింద తీసుకున్నాను దానికి గమ్ పెట్టి ఇంకొక ఫోర్ పైన స్టై పైన ఇంకొక ఫోర్ సెట్ అతికాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అతుక్కోవచ్చు మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ తక్కువ అదే గాబర పడకుండా చేసుకోవాలి అర్థం బాగా అర్థం అవ్వాలంటే టూ సెట్సే పెట్టుకోండి నేను ఇక్కడ త్రీ సెట్స్ పెట్టాను మొత్తం అప్పుడు ఇలా మళ్ళీ ఇంకొక రెండు పెద్దగా స్టిక్ అతికిన స్టిక్ని మధ్యలో ఒక మడత పెట్టి లాస్ట్ బేస్ పెట్టిన సెట్ కింద ఈ రకంగా పెట్టుకోండి ఇప్పుడు పైనున్న స్టిక్కు కిందకి కిందనున్నది పైకి నడుపుకుంటూ ఈ స్టిక్స్ని మిడిల్లో పెట్టుకుంటూ చుట్టుకోవాలి చూడండి ఒకసారి మీరు బాగా గమనించండి చాలా సింపుల్ ప్రాసెస్ ప్రాసెస్ అంతా సేమ్ ఇదే ఉంటుంది గాబర పడకుండా చూడండి పై స్టిక్ కిందకి కింద ఉన్న స్టిక్ పైకి మిడిల్లో మాత్రం ఈ స్టిక్స్ సెట్లు ఉన్నాయి కదా ఈ సెట్స్ వచ్చేటట్టుగా మనం ఈ రకంగా చుట్టుకోవాలి ఇలా జాయింట్ చేసుకుంటూ మనం నడపాలి ఎందుకంటే స్టిక్స్ ఎక్కడికక్కడ మనం బాగా పొడవుగా ఉన్నా సరే చేయలేము కాబట్టి ఎక్కడికక్కడ అతుక్కుంటూ స్టిక్స్ని మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు వరకు ఇదే ప్రాసెస్తో మనం చేసుకోవాలి ఈ స్టిక్స్ కిందకి ఇలా ఒక త్రీ లేయర్స్ అల్లిన తర్వాత ఇక్కడి నుంచి మనం సింగిల్ సింగిల్ స్టిక్ని ఓపెన్ చేసుకోవాలి అంటే సింగ్ ఇప్పటి వరకు ఫోర్ సెట్స్ కదా ఫోర్ సెట్స్తో నడిపాము ఇక్కడి నుంచి ఒక్కొక్క స్టిక్ని ఓపెన్ చేసి మిడిల్లో పెట్టుకుంటూ పై స్టిక్ కిందకి కింద స్టిక్ పైకి ఇదే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ అస్సలు ఏమీ కంగారు పడకండి జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమవుతుంది చూసారా విడివిడిగా వచ్చే ఇప్పుడు ఇలా ప్రతి స్టిక్ని విడీసుకుంటూ మనం అది చూడండి మిడిల్లో ఒక స్టిక్ పెట్టుకుని చుట్టుకోవడమే అంతే చాలా సింపుల్ కాకపోతే కొంచెం అర్థం అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది చాలా జాగ్రత్తగా ముందైతే మీరు జాగ్రత్తగా వీడియో చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది గాబరా పడకండి చూసి నీట్గా చాలా సింపుల్ ప్రాసెస్ ఇలా మనం రకరకాలు చేసుకోవచ్చు ఓన్లీ నేను సర్కిల్గా వచ్చే బుట్టనే చూపించాను దీంట్లో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు మనం చూడండి చక్కగా ఈ రకంగా మనం కింద బేస్ అంతా రెడీ చేసుకోవాలి విడతీసుకొని మొత్తం ప్రతి స్టిక్ నుంచి ఇప్పుడు మనం ప్రతి సి స్టిక్ దేనికది విడతీసుకుంటూ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఏ స్టిక్ ఆ స్టిక్కే మనం అల్లుకోవాలి చూసారా చాలా సింపుల్ మిడిల్లో పెట్టుకున్నాం పై స్టిక్కి కిందకి స్టిక్ కిందకి చూడండి మిడిల్లో స్టిక్ని పెట్టాను ఈ మీదనున్నది కిందకి కిందనున్నది మీదకి తిప్పడమే జస్ట్ చూడండి అంతే జస్ట్ మెల్లి తిప్పడమే అంతే మిడిల్లో పెట్టుకోవాలి కింద కై ఉన్న స్టిక్ని మిడిల్లో తెచ్చుకుంటూ చూడండి తిప్పుతున్నాను కదా చాలా ఈజీ ఈ రకంగా మనం కింద బేస్ ఎంత కావాలో ఎంత సైజు బుట్ట కావాలో దాన్ని బట్టి మనం చూసుకోవాలి ఈ రకంగా మనకి ఈ సైజు చాలంటే ఇక్కడి నుంచి మనం ఏదన్నా పెట్టి ఎంత సైజు కావాలో చూసుకోవాలి నేను ఇక్కడ ఒక స్టీల్ డబ్బాని యూజ్ చేశాను ఇలా స్టీల్ డబ్బా యూస్ చేసుకొని ఇంత బేస్ సరిపోతుంది కాబట్టి చాలని అని చెప్పి ఇక్కడి నుంచి మనం స్టిక్స్ అన్నీ పైకి పెట్టుకుంటూ అల్లుకోవాలి కింద పడుకోబెట్టకూడదు ఇంకా ఈ రకంగా మనం అల్లేటప్పుడు పైకి నిలబెట్టాలి స్టిక్స్ మొత్తం ఇక్కడ నుంచి చూడండి సేమ్ ప్రాసెస్ స్టిక్ని మాత్రం పైకి నిలబెట్టుకోవాలి చూశారు కదా ఇలా మనం స్ట్రైట్గా నిలబెట్టి స్ట్రైట్గా అల్లేస్తే పైకి స్ట్రైట్గా చిన్నగా వెడల్పు తక్కువగా వస్తుంది నేను కొంచెం కొంచెం వెడల్పగా అల్లుదామని కొంచెం పెద్ద సైజు కోసం కొంచెం బ్యాక్కి పెట్టుకున్నాను అదే మీరు స్ట్రైట్గా స్టిక్స్ని నిలబెట్టి టైట్గా అల్లుకుంటే మీకు స్ట్రైట్గా చిన్నగా వస్తుంది బుట్ట అంటే వెడల్పు తక్కువగా వస్తుంది మీకు ఏ వెడల్పు కావాలంటే దాన్ని బట్టి ఆ స్టిక్స్ని మీరు ఎలా సెట్ చేస్తే అదే రకంగా అంతే వెడల్పులో వస్తుంది మీకు బుట్ట ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రకంగా మనం స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా పెట్టుకుని చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది దానిపై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మీరు చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో మనకి ఏ కలర్ కావాలంటే కలర్ పేపర్స్తో కూడా మనం ట్యూబ్స్ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఈ రకంగా మిడిల్లో కానీ లేదంటే మనకు మొత్తం కలర్ పేపర్స్తో కలర్గా కలర్ఫుల్గా ఉండాలి అంటే కలర్ పేపర్స్తో కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా ట్యూబ్స్ మనం అతుక్కుంటూ ఉంటాం కదా అయిపోయినప్పుడల్లా చిన్నదైన తర్వాత మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఈ రకంగా యాడ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లోనే మనం బుట్ట మొత్తం ఒకటే ప్రాసెస్ చూసారు కదా చాలా సింపుల్ సరే మిడిల్లో నేను ఎల్లో కలర్ ట్యూబ్ యాడ్ చేశాను తర్వాత ఇప్పుడు ఇంకా ఎండింగ్ వచ్చేస్తుంది పైకి వచ్చేసరికి నేను నార్మల్ న్యూస్ పేపర్స్ యూస్ చేశాను నార్మల్ న్యూస్ పేపర్ అయితే మీకు అంత స్టిఫ్గా ఉండదు కానీ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎండింగ్ అయిపోయింది నాకు ఇక్కడతో చాలు బుట్ట అప్పుడు ఎండింగ్ ప్రాసెస్ అక్కడ ఎండింగ్ ఆ ట్యూబ్స్ ఉన్నాయి కదా వాటికి చిన్న గమ్ పెట్టి ఇలా లోపలికి సైడ్స్ కన్నాల్లో నుంచి పెట్టేసుకోవాలి అలాగే మొత్తం ఈ పైకి ఉన్న ట్యూబ్స్ కూడా మనం ఈ రకంగా ఈ సైడ్ నుంచి బయటికి గమ్ పెట్టి లాగేస్తే అక్కడ గమ్కి అంటుకుంటుంది పైకి వచ్చిన ఎక్సెస్ అన్నీ మనం నీట్గా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ రెడీ